మహాభారతం అనుశాసనిక పర్వతం పర్వంలో పార్వతీదేవి అడుగుతుంది ఇన్ని వాహనాలు ఉన్నాయి కదా లోకంలో శంకర మీరెందుకు ఈ ఎద్దుని ఎక్కి తిరుగుతున్నారు అని అడిగింది అడిగితే అప్పుడు ఆయన దానికి ఒక పెద్ద రహస్యం చెప్పారు ఆవిడ తెలియకడగదు లోకానికి తిరిగి చెప్పడానికి అడుగుతుంది పార్వతి వెనకటికి నేను కైలాస పర్వతం మీద కూర్చుని అంతర్ముఖుడన ఆవులన్నీ చుట్టూ చేరాయి ఒక ఆవు దూడ ఆవు పాలు తాగుతోంది దాని నోటిలోని నురుగు గాలికి ఎగిరొచ్చి నా మీద పడింది ఎంగిలి కదా ఆ పాటి తెలియనివాడా శివుడు కాదు అనుగ్రహించాలనుకున్నాడు లోకాన్ని నాకు ఈ గోవులు ఇలా చేస్తున్నాయి అని ఒక్కసారి అలా చూశాను కళ్ళు విప్పి నా కంటిలోని ఎర్ర కాంతి తెల్లని ఆవుల మీద కొన్నిటి మీద పడింది ఆనాటి నుంచి ఆ గోవులు ఎర్రటి గోవులై కపిల గోవులయ్యాయి అసలు గోవే అయితే నా కాంతి ప్రసరింపబడిన ఆవులు ఎరుపు రంగు పొందినవి ఏ ఉన్నాయో అవి మళ్ళీ గోవులలో శ్రేష్ఠ కపిల గోవులు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చి నాకు ఒక ఎద్దుని బహూకరించాడు మీరు దీన్ని వాహనంగా స్వీకరించండి అన్నాడు బ్రహ్మగారు వచ్చి ఇచ్చారు కదా అని ఆ వాహనం ఎక్కి తిరుగుతున్నాను కాదు కాదు నాలుగు పాదములతో ఉన్న ఆ ఎద్దుని మనం ఎప్పుడూ ధర్మంగా చెప్తాం ఆవుని భూమిగా చెప్తాం ఎద్దుని ధర్మంగా చెప్తాం అందుకే భాగవతం కూడా అక్కడే ప్రారంభం ఆయన ధర్మం మీద కూర్చుంటాడు ధర్మాన్ని తన కేతనంగా పట్టుకుంటాడు అందుకే ఆయనకి ఆ శివాష్టోత్తరంలో కూడా ఆ పేర్లే వచ్చే శివో మహేశ్వర శంభు పినాకీ శిచిచేకర వామదేవో విరూపాట్హాకపర్దీ నీల శంకర శులపానికఠ్వాంగి విష్ణువల్లభ సిపి విష్ణుంబి కాథశ్రీ కఠో భక్తవత్సల భవర్వ శ్రీలోకేశివాయ ఉగ్ర కపాదీ కామరీ అంధకాసురూదన గంగాధరో లలాటాక్ష కాళకాళకృపానిధి భీమ పరచస్త మృగపాణి జటాదర కైలాసవాసీ కవచి కఠోర త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో చేతిలో ఎద్దు పతాకముగా ఉన్న కేతనమును పట్టుకున్నవాడు ఎద్దు మీదెక్కి తిరిగేవాడు అంటే ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళను అనుగ్రహించేవాడు కాదు